ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధుడును జీవాధిపతియునైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆ మేన్ ప్రభువునందు ప్రీలారా ఈ దినము ఆగస్టు పది గురువారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ సహవాసము యొక్క పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు మిమ్మును ఆశీర్వదించి కాచి కాపాడునుగాక మీకు క్షేమాభివృద్ధిని అనుగ్రహించి మీ కుటుంబములను దీవించునుగాక సంపూర్ణమైన దీర్ఘాయువును ఆయుష్ను ఆరోగ్యమును అనుగ్రహించి కృపతో మిమ్ములను నింపునుగాక ఆమెన్ ప్రభువునందు ప్రియులార దేవుని వాక్యమును ప్రతి దినము వింటూ ఆత్మీయముగా ఎదగడానికి ప్రభు చూపుతున్న కృపకై మనమెంతో ఉన్నాం మనవలనే అనేక మంది వాక్యమును విని ఆశీర్వదించబడునట్లుగా ఈ యొక్క వాక్యమును మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబు చేసుకొనండి ప్రక్కనే ఉండే బెల్ గుర్తును ప్రెస్ చేయండి లైక్ చేయండి ప్రభువు పరిచర్య విషయములో వంతు మనము పరిచర్య ధర్మమును జరిగిస్తూ ప్రభువు రాకడ కొరకై మనము సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరచుదుముగాక ఆ మేన్ రండి నేడు దేవుని వాక్యమును చదువుకొని వాక్యాన్ని విందాం కీర్తనల గ్రంథము ఇరవై రెండవ కీర్తన ఇరవై రెండవ చరణం నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను సమాజ మధ్యమున నిన్ను స్థుతించెదను ప్రార్థన మహోన్నతుడ పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు మీ కృపా బాహుళ్యమును బట్టి మములను మీరు ప్రేమిస్తూ మా ఎడల మీరు చూపుతున్న వాత్సల్యత కొర కొందనాలు దేవా ఈ దినము వాక్యము చదవబడి ఉంది చదవబడిన లేఖనములో నుండి మాతో మాట్లాడండి మమ్ములను బలపరచండి వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించి అనేక మంది రక్షణ లేక నశించిపోతుండగా కనికరము చూపి వారు రక్షణ పొందినట్లుగా సహాయము దయచేయండి విధవరాండ్రను అనాథ పిల్లలను బీదలను జ్ఞాపకం చేసుకొని కనికరము చూపండి రోగులను స్వస్థపరచండి పాప బంధకములలో ఉన్నవారికి విడుదల కలిగించండి మీ మహిమార్థమై మమ్ములను ఆశీర్వదించండి నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభువు ప్రభువునందు ప్రియులార దేవుని యొక్క లేఖనములో కీర్తనాకారుడైన దావీదు నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచదను నిన్ను సమాజము మధ్యన కీర్తించెదును అని దావీదు సెలవిస్తున్నాడు దేవుని నామం ఏమిటసలు దానిని ఎందుకు ప్రకటించాలి దానికి గల కారణాలేమిటి అది మనము గ్రహించాలి నేడు అనేకమంది దేవుణ్ణి పలు విధములైనటువంటి పేర్లతో పిలుస్తున్నారు హైందవులు ఒక రకంగా లేక క్రైస్తవులు ఒక రకంగా యూదులు మరొక రకంగా మహమదీయులు మరొక రకంగా ఇలాగున దేవుని నామాన్ని ఎవరి భాషను బట్టి వారు పిలుస్తున్నారు మోషే కూడా దేవునిని నీవు నన్ను ఐగుప్తు దేశానికి పంపించావని వారితో చెప్పమంటున్నావు నీ పేరేమిటి అని అడిగితే నేనేం చెప్పాలి అన్నప్పుడు దేవుడు మోసేతో అన్నమాట నేను ఉన్నవాడను అనువాడనయ్యున్నాను అని చెప్పు అన్నాడు అంటే దేవుడు ఎల్ల కాలము కూడా ఉండేవాడు ఒక కాలములో ఉండి ఒక కాలములో ఉండనివాడు కాడు ఆయన ఆదియు అంతమునయ్యున్నాడు ఆయనకు మరణ జననములు లేవు కారణం ఆయన అద్వితీయుడు ఆయన ఆత్మస్వరూపుడు అయితే ఇప్పుడు ఆయన నామమును మనం ఏమని ప్రకటించాలి ఆయన నామము ఏది దేవుని లేఖనములో ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనమునందు ఆయన నామము వాక్యము అని మనము చూస్తాం దేవుని యొక్క పేరు వాక్యము వాక్యమయ్యున్న దేవుడు సర్వమానవాళి యొక్క రక్షణార్థమై ఆయన శరీరధారిగా మన మధ్యకొచ్చాడు అని యోహానుస్వార్థ ఒకటవ అధ్యాయమునందు మనము చూస్తాం ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యకొచ్చాడు అని యోహాను భక్తుడు సెలవిచ్చాడు గనుక ఆ శరీరము దాల్చిన ఆ వాక్యానికి పేరు యేసు ఏసు అనగా ఇది ఒక మతానికి సంబంధించిందో ఒక దేశానికి సంబంధించిందో ఒక భాషకు సంబంధించిందో ఒక ప్రాంతానికి సంబంధించిందో కాదు కానీ యేసు అనగా రక్షకుడు ఆయన రక్షించువాడు పాపము చేత నశిస్తున్న మానవాళిని దురాత్మ బంధకముల చేత బంధించబడిన మానవాళిని లోకపు పరిస్థితులను బట్టి నశించిపోతున్న మానవాళిని రక్షించుట కొరకై యేసు అను పేరున లోకానికి వచ్చినటువంటి దేవుని పేరే యేసు అయితే నేడు అనేకమంది యేసు అనగానే ఇదేదో ఒక మతము పేరని ఒక కులము పేరని ఒక ప్రాంతీయ పేరని ఒక దేశము యొక్క దేవుని పేరని ప్రజలు అపోహపడుతున్నారు ప్రియ సోదరుడా సోదరి యేసు సర్వమానవాళి రక్షకుడు ఆయన మన పాపముల నుండి మనలను విమోచించువాడు మనము నిత్య నాశనమునకు పోకుండా మనలను రక్షించి నిత్యము కూడా పరలోక రాజ్యమందు ఉండేదట్లుగా నడిపించే మార్గమయ్యున్న దేవుడు గనుక ఆయన సోదరులకు దావీదు దేవుని నామమును ప్రకటిస్తున్నాడు కారణం వారి సోదరులు దేవుని యొక్క నామమును ఎరుగక వారు ఐగుప్తు నుండి బయటికొచ్చిన కొద్ది దినాలకే విగ్రహారాధికులైపోయారు మోషే చేత దేవుడు వారిని విమోచించి బయటకు తీసుకొచ్చి హోరేబు పర్వతము దగ్గర దేవుడు పిలువగా దేవునితో సహవాసము చేయడానికి మోషే వెళితే ప్రజలు అహరోను దగ్గరికి వెళ్ళి మోషే అనేవాడు ఏమయ్యాడో మాకు తెలియదు మా ముందు నడవడానికి యహోవాను చేయమని ఒక బొమ్మను చేయమని ఆ రోజున విగ్రహారాధనను ప్రారంభించారు నిర్గమాకాండము ముప్పై రెండవ అధ్యాయము ఒకటి నుండి ఆరు వరకు మనం చూస్తే ఈ సంభవము మనకు అర్థమవుతుంది అనగా దేవుని ప్రజలే దేవుని కార్యములను కన్నులారా చూచినవారే అయినను వారు విగ్రహారాధికులై దేవుని యొక్క పేరుని వ్యర్థమైన వాటికి వారు ఆపాదించారు అందును బట్టి తన ప్రజలు పాడైపోయారు గనుక తన ప్రజలకు దేవునికి దూరమయ్యారు గనుక తన ప్రజలకు దేవుని యొక్క నామమును గూర్చిన వార్తను ప్రకటించాలని దావీదు నిశ్చయించుకున్నాడు యేసు ప్రభువారు కూడా ఆయన మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచిన తరువాత సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమని సెలవిచ్చాడు మార్కో సువార్త పదహారవ అధ్యాయం పదిహేనవచనము నుండి మనం చూస్తున్నప్పుడు ఈ మాటలు మనం ఎరుగుదుము మత్తై సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదహారవచనము నుండి కూడా ఈ మాటలు మనము గమనించగలం సర్వ సృష్టికి వెళ్ళండి సువార్తను ప్రకటించండి అనేక మందిని నా వైపు త్రిప్పండి అని ప్రభువు సెలవిచ్చారు అనగా దేవుని పిల్లలుగా మనం దేవుని యొక్క నామమును ప్రచురపరచవలసిన బాధ్యత అనగా వాక్యమును గుర్చి ప్రజలకు చెప్పవలసిన బాధ్యత మన పైన ఉన్నది పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనమునందు మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము అంటాడు అనగా దేవుని పిల్లలుగా రక్షింపబడినవారు పాపము నుండి విమోచించబడినవారు చీకటి జీవితము నుండి వెలుగులోనికి నడిపించబడినవారు దేవుని గుణగణాలను లోకానికి ప్రకటించాలి దేవుడు ఏమై ఉన్నాడు ఆయన గుణాతిశయములేమిటో లోకానికి తెలియదు కారణం లోకము అంధకారములో ఉంది వారి హృదయాలు చీకటిమయమైపోయాయి కనుక ప్రభువు ఎవరు ఆయన ఎలాంటి వాడు తెలియక నశించుచున్నారు ప్రియ దేవుని బిడ్డలారా క్రీస్తుని ఎరిగినటువంటి ప్రతి బిడ్డ కూడా క్రీస్తుని గూర్చి ఒక సాక్షి అయి క్రీస్తుని గూర్చి ఒక పత్రికయై క్రీస్తుని గూర్చిన భారము బాధ్యత కలిగిన వారిగా నశించిపోవచ్చున్న ఆత్మల పట్ల ఎంతో భారము కలిగిన వారిగా ఉండడం అనేది ఆశీర్వాదకరం అయితే ఇంతకు మనము రక్షించబడ్డామా ముందు మనము రక్షించబడాలి మనము రక్షించబడకుండా ఇతరుల రక్షణ కొరకు ప్రయాసపడుట అనేది వ్యర్థమైనది ఒక పర్యాయము నేను సువార్త సభలకు స్పీకర్గా వెళ్ళినటువంటి ఒక చోట ఒక యవనస్తుడు నాతో మాట్లాడుతూ అయ్యా మా మామయ్య గారి రక్షణ కొరకు ప్రార్థించండి అన్నాడు మీటింగ్స్ పెట్టిన వ్యక్తి ఈ కుర్రవాడికి మేనమామ అదేమిటయ్యా ఆయన మీటింగ్స్ పెట్టాడుగా మరలా ఆయన రక్షణ కొరకు ఎందుకు అంటే ఆయన అన్నాడు ఈయన మీటింగ్స్ నాలుగు ఐదు సంవత్సరాల మట్టి పెడుతున్నాడు విచిత్రమేమిటంటే ఆయన ఇంకా రక్షణ పొందల కానీ ఆయన పెట్టిన మీటింగ్స్కి వచ్చి దైవజనుల వాక్యం విని నేను రక్షించబడ్డాను కానీ ఆయన ఇంతవరకు కూడా రక్షణ పొందలేదు అని చెప్పాడు ప్రియులారా నేటి దినాల్లో అనేకమంది కూడా ఇదే పరిస్థితి వారు రక్షింపబడకుండా ఇతరులు రక్షించబడాలని ప్రసంగాలు చేసేవారు పాటలు పాడేవారు ఎంతోమంది ఉన్నారు అయితే ముందు మనము రక్షించబడాలి ఆ తరువాత ఇతరులను రక్షణలోకి ఆ అనుభవాన్ని బట్టి నడిపించాలి సోదరుడా సోదరి ప్రభువు రాకడ చాలా త్వరితముగా ఉంది ఆ రాకడకు మనము సిద్ధపడుతూ అనేకులను మనము సిద్ధపరచాలి అట్టి గొప్ప కృప ప్రభువు మనకు దయచేయునుగాక మేన్ మన తండ్రి అయిన దేవుని అద్వితీయమైన ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము నడిపించును నడిపించునుగాక ఆమెన్